ఆగస్ట్లో పూర్తిగా 3 అవర్స్ 20 మినిట్స్ రా ఫుటేజ్ లీక్ అయిన సినిమా. అంటే రిలీజ్ 3 నెలల ముందు పూర్తిగా లీక్ అయిన సినిమా. ఆ తర్వాత 3 నెలల పాటు లింక్లు షేర్ చేస్తూ ఈ సినిమా బాగాలేదు, ఈ సినిమా బోరు, ఈ సినిమా యావరేజు, డబ్బులు సేవ్ అయినాయి, ఈ విజయ్ గారు షెడ్కి వెళ్ళొచ్చు, అస్సాంకి వెళ్ళొచ్చు, వీడి పని అయిపోయింది అని ఎన్నెన్ని మాటలు విన్నానో ఈ సినిమా గురించి. ఆ తర్వాత ఇన్ని ఇన్ని విన్నాక నవంబర్ 18 రిలీజ్ అయింది బ్లాక్ బస్టర్ సినిమా. వెన్ ఐ సెడ్ ఐ విల్ బీ బ్యాక్, బీ బ్లడీ ష్యూర్ ఐ విల్ బీ బ్యాక్. What's up, what's up, my rowdy boys and girls? Back for all you suckers. Put something in it. Put it in it. Yeah. Suck, no. Top dog, bite them all. Yeah, I'm burning it up. అసలు ఈ సినిమాకి ఎంజాయ్ చేసినంత ఏ సినిమాకి ఎంజాయ్ చేయలేదు. అసలు సచ్చిన సినిమాతో డ్యాన్స్ ఆడించినాం థియేటర్లలో. అంటే ఇది యాక్చువల్లీ ఇంతమంది 10,000 మంది 12,000 మంది ముందు ఇది సక్సెస్ మీట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది థ్యాంక్ యూ మీట్ అనాలి. అసలు ఈ సినిమా సక్సెస్ అయిందంటే ఈ సినిమా చూడని దరిద్రాలు లేవు. స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి దరిద్రం చూసాము, అయినా ఈరోజు సక్సెస్ఫుల్గా రిలీజ్ చేశామంటే నా ముందు కూర్చున్న మా టీం వల్ల. ఏ ఒక్కరూ ఈ టాక్లు, ఈ సోషల్ మీడియా టాక్లు విని డిసప్పాయింట్ చేసి చేతులు ఎత్తినా ఇక్కడ వరకు రాకపోతుండే. సడన్గా సినిమా ఇండస్ట్రీ అంతా మా సపోర్ట్కి వచ్చింది. సో టుడే ఐ నీడ్ టు టేక్ ద ఆపర్చునిటీ, బన్నీ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడం నుంచి తమిళ యాక్టర్ సూర్యన్న ట్వీట్ చేసి సపోర్ట్ చేసి, దుల్కర్ కుంజిక్క, దుల్కర్ సల్మాన్ ట్వీట్ చేసి సపోర్ట్ చేసి, ప్రభాస్ అన్న ట్వీట్ చేసి, భీమవరం లవ్స్ ప్రభాస్, ప్రభాస్ అన్న ట్వీట్ చేసి, చరణ్ అన్న ట్వీట్ చేసి, మా గీతా గోవిందం హీరోయిన్ రష్మిక మందన ట్వీట్లు చేసి, రాశి ఖన్నా, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అసలు ఇంతమంది సినిమా ముందు వాళ్ళకి ఎవరు అంటే మా హీరో మా స్టారు వీడెవడో వాడెవడో అనుకోకుండా అసలు ఫ్రమ్ అక్రాస్ లైక్ మహేష్ సార్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్, తారక్ భాయ్ ఫ్యాన్స్, అసలు లెఫ్ట్ రైట్ సెంటర్లు థియేటర్లు నింపేసిండ్రు. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబ్బా. నేను మీ గెటప్ శ్రీను. దిస్ ఇస్ శ్యామ్లా. దిస్ ఇస్ యశ్వంత్. సబ్స్క్రైబ్ మన స్టార్స్. సబ్స్క్రైబ్ టు మన స్టార్స్. సబ్స్క్రైబ్ టు మన స్టార్స్.